ఎస్ ఇతను ఎవరో తెలుసా నానక్రామ్ గూడలో మొన్న రీసెంట్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో దొరికిపోయినటువంటి వ్యక్తి ఇతను ఆస్తులతో చెప్పాలన్నా మామూలు జీతం గవర్నమెంట్ ఎంప్లాయీగా జీతం తీసుకొని ఇరిగేషన్లో జీతం తీసుకుంటున్నటువంటి ఈ పర్సను నూట డెబ్బై తొమ్మిది కోట్ల ఆస్తులు సంపాదించి మన ఏసీబీకి పట్టుబడ్డాడు ఎస్ మీరు విన్నది నిజమే నూట డెబ్బై తొమ్మిది కోట్లు కోట్ల రూపాయలు ఒక నార్మల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇరిగేషన్ పనిచేసే ఇతను సంపాదించిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ లెవెల్లో జరుగుతూ ఉన్నాయి వీళ్ళు ఫస్ట్ ప్రక్షాళన చేయాల్సి వస్తే ఎవరిని చేయాలి ఇరిగేషన్ శాఖ ఇగో ఇట్లాంటి వాళ్ళని రెవెన్యూ శాఖని ఇచ్చారు చూడండి ఇక్కడ వీడు గండిపేట ఇరిగేషన్ ఏఈగా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు కట్టేవారికి తూతూ మంత్రంగా నోటీసులు ఇవ్వాలి పబ్బులు రెస్టారెంట్లో టేబుల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి ఇలాంటి ఇలాంటి ప్రతి ఏరియాలో ఒకడు ఉన్నాడు ఓకే ఆ ఒకడు ఇట్లాంటి వాళ్ళు ప్రతి ఏరియాలో ఉన్నారనమాట సార్ అక్రమ ఆస్తులు విలువబట్టే చెప్పొచ్చు గండిపేట చెరువు ఎంతమేర నష్టపోయిందో జంట నగరాలకు నీళ్లు అందించే జంట జలాశయాల్లో ఒకటైన ఉస్మాన్ సాగర్ గండిపేట చెరువును కాపాడాల్సిన అధికారులు ఆ చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లను కబ్జా చేస్తుంటే చూసి చూడనట్టు ఉండేందుకు ఇదిగో ఇంత పెద్ద మేర లంచాలు దొబ్బారు కోకాపేట గండిపేట నార్సింగ్ మంచిరేవుల ఈ ప్రాంతంలో బుల్కాపూర్ నాళా మూసి పరిధిలో మూసి పరిధిలో అపార్ట్మెంట్ విల్లాలు దాదాపు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లోనే దాంట్లో చాలా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు కూడా కాదు నేను ఎప్పుడు సంపాదించవన్నీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేడు సంవత్సరం తర్వాత ఈ వాసవి కన్స్ట్రక్షన్స్ తర్వాత మై హోము సో ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఒక్క శతకం పెట్టి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఇల్లు కట్టుకోంరా విల్లాలు కట్టుకోండి రా అని చెప్పి ఇరిగేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకొని నాలాలను డైవర్ట్ చేస్తూ నాలను కూడా కబ్జా చేసి నాలాల మీద అపార్ట్మెంట్ లేపిన లేపడానికి కారకుడైనటువంటి ఈ దొంగ నూట డెబ్బై తొమ్మిది కోట్ల ఆస్తులు సంపాదించిండు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోట్ల రూపాయలు తీసుకున్నాడు ఆ అపార్ట్మెంట్స్లో కన్స్ట్రక్షన్స్లో ఫ్లాట్లు తీసుకున్నాడు ఫ్లాట్స్ ఓకే మరి మీరు చెప్పండి ప్రజలు అలా ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి మన జ్యుడిషియరీలో ఇతని పట్టుకుంది ఏసీబీ పట్టుకుంది కానీ తర్వాత ఏం చేసిరో తెలియదు ఈయన అడుక్క తింటుండ సస్పెండ్ అయ్యిడా అరెస్ట్ అయ్యిందా ఏ న్యూస్ ఉండదు సో సరిగ్గా నేను చెప్పేది ఏంటంటే ఇట్లా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇరిగేషన్ సంబంధించినటువంటి ఈ వీళ్ళు ఇతను నానక్రామ్ కూడా ఉన్నాడు నానక్రామ్ ఉన్నాడు అక్రమ ఆస్తులు సంపాదించి నూట డెబ్బై తొమ్మిది కోట్ల ఆస్తులతోటి పట్టుబడ్డాడు ఏసీబీకి మొన్ననే ఎంక్వైరీలో తేలింది ఒక ఫ్యూ డేస్ బ్యాక్ వారం రోజుల క్రితము ఈయన ఆస్తుల వివరాలు బినామీల పేర్ల మీద వివరాలు అన్నీ కూడా సేకరిస్తే ఈ వివరాల్లో ఏం తెలిసిందంటే నూట డెబ్బై తొమ్మిది కోట్ల ఆస్తులకు ఈ పర్సన్ ఉన్నాడని చెప్పి మనకి క్లియర్గా తెలుస్తుంది ఇగో బంగారు కొండ ఏఈఈ ఏఈ నికేష్ కుమార్ అక్రమ ఆస్తులు నూట డెబ్బై కోట్లు ప్రజలారా వింటున్నారా ఏఈఈ నికేష్ కుమార్ ఆస్తులు అంటే ఈయనకున్న ఈ ఆస్తితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వ పాఠశాలలను అత్యద్భుతంగా తీర్చిదిద్దచ్చు ప్రజలారా అంటే ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏఈఈకి నూట డెబ్బై తొమ్మిది కోట్ల ఆస్తులుంటే మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా ఏఈలకు ఎంత ఆస్తులు ఉండాలా వాళ్ళు ఎంత కూడబెట్టుకొని ఉండాలా ముఖ్యంగా ఈయన నానకరామ్ గూడ ఫర్ ఎగ్జాంపుల్ పట్టంచేరులో మా డిఈ రామస్వామి ఉన్నాడు కోమటికుంట చెరువు ఏమైందంటే నీరు నమోలుతాడు పోయి టీవీ అక్కడ అన్ని స్టోరీలు చేసిన ఇంకా జేసీపీ పెట్టే దమ్ము ధైర్యం లేనటువంటి ఈ వ్యక్తి లంచాలగొండి డిఈ రామస్వామి నేను అంటున్నా యాంటీ కరప్షన్ బ్యూరో మరి ఏం చేస్తుంది నిద్రపోతుందా అంటున్నా సో ఇటువంటి వాళ్ళు ఇరిగేషన్లో ఈ డిఈ రామస్వామి లాంటి దొంగలు చాలామంది ఉన్నారు ఈ నికేష్ కుమార్ లాంటి దొంగలు చాలామంది ఉన్నారు అంటే మీరు ఆలోచించండి ప్రజలారా ఇరిగేషన్ డిపార్ట్మెంటే కాదు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇరిగేషన్ నుంచి రెవెన్యూ ఈ రెండు కలిసే పనిచేస్తున్నాయి రెవెన్యూ ఇచ్చేది రెవెన్యూ ఇస్తుంది ఇరిగేషన్ ఇచ్చేది ఇరిగేషన్ ఇస్తుంది అంటే మన తెలంగాణలో ఏ రకంగా లంచగొండులు పెరిగిపోయినాయి ఏ రకంగా ఏ రకంగా బ్లాక్ మనీ అనేది చక్కర్లు కొడుతుంది అనేది మీరు ఆలోచించవచ్చు ప్రజలారా సో ఒక్క ఈ ఏఈ ఏఈ నికేష్ కుమార్ దగ్గరనే మీకు నూట డెబ్బై తొమ్మిది కోట్లు దొరికితే మరి ఈ డిఈ రామస్వామి దగ్గర ఎంత దొరకాలా పటంచెరు చెరువు హాట్ కేక్ అమీన్పూర్లో పాండురంగారెడ్డితో చేతులు కలిపి గొలుసు చెట్టు ఇప్పుడు కూడా సపోర్టివ్గా ఉన్నారు కట్టు చెరువులు అని చెప్పి ఆ చెరువులన్నీ మొత్తం మింగేస్తున్నారు అమీన్పూర్లో ఆ పటన్ చెరులో మైపాల్ రెడ్డితో చేతులు కలిపి పాత డిఈ అంతే ఇప్పుడున్నటువంటి డిఈ రామస్వామి కూడా అంతే సో అంటే మరి వీళ్ళకు వీళ్ళ ఆస్తులు ఎంత అంటే ఒక్కడి ఆస్తితోనే ఈ బ్లాక్ మనీతోనే గవర్నమెంట్ స్కూల్స్ని మొత్తం కూడా అత్యద్భుతంగా ఇంటర్నేషనల్ స్కూల్స్కి ఏమాత్రం కూడా తీసిపోకుండా ఒక మంచి కాంట్రాక్టర్ చేతిలో పెడితే మంచి అద్భుతంగా రీమేక్ చేసి రీమోడల్ చేసి చూపిస్తారు స్కూల్స్ని మరి అటువంటిది అంటే మన రాష్ట్రంలో ఎంతమంది ఏఈలు ఉన్నారు ఎంతమంది డిఈలు ఉన్నారు ఓకే వీళ్ళందరు ఆస్తులు ఎంత ఎంతమంది ఎంఆర్ఓలు ఉన్నారు ఎంతమంది ఆర్డీఓలు ఉన్నారు ఎంతమంది ఆర్వోలు ఉన్నారు వీళ్ళందరూ కుమ్మక్కయ్యి గవర్నమెంట్ ల్యాండ్స్ని ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి వాటిని బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటిని కబ్జా చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు ఇచ్చి మీరు కట్టుకోండి అని చెప్పి నాలా డైవర్షన్ చేసి నాలా కన్వర్షన్ చేసి ఇష్టానుసారంగా దాంట్లో వీళ్ళింత కమిషన్ తీసుకుంటా ఉంటే ఐఏఎస్ల దగ్గర ఎన్ని కోట్లు ఉండొచ్చండి రేరా బాలకృష్ణ ఇంట్లో మనం చూసిన కదా శివ బాలకృష్ణ ఇంట్లో ఇంట్లో దొరికిందో నవీన్ మిట్టల దగ్గర ఎంత ఉండొచ్చండి దానకిషోర్ దగ్గర ఎంతుండొచ్చండి అండ్ అట్లనే మన జయశ్ చందన్ దగ్గర ఎంత ఎంతుండొచ్చు అండి అరవింద్ కుమార్ దగ్గర ఎంతుండొచ్చు సోమేష్ కుమార్ దగ్గర ఎంతుండొచ్చు సగం తెలంగాణ కాదు మొత్తం తెలంగాణ బాగుపడిపోతుంది దేశ వ్యాప్తంగా నెంబర్ వన్ తెలంగాణ పొజిషన్లో ఉంటుంది నెంబర్ వన్ నా తెలంగాణ కోటి రతనాల వీణ కానీ దొంగలు వచ్చి దొంగతనం చేస్తూ ఉన్నారు తెలంగాణలో ఒక్కడి దగ్గర నూట డెబ్బై తొమ్మిది కోట్లు దొరికితే మిగిలిన వాళ్ళ దగ్గర ఎన్ని కోట్లు దొరుకుతాయి ఆ ఎన్ని కోట్లతో నా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది నా తెలంగాణ అత్యద్భుతంగా దేశ విదేశాల్లో పరుగులు తీస్తుంది అభివృద్ధి పదంలో ముందరికెళ్తుంది ఆకలు కేకలు వినిపించని తెలంగాణ రోడ్డు మీద అడుక్కుని తి అడుక్కొని తినే వాళ్ళకు కూడా బతుకు తెరువు కోసం కూటి కోసం వెతికే వాళ్ళందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టేటువంటి తెలంగాణ ఎంత అద్భుతంగా ఊహించుకోవచ్చు మనం కానీ ఊహించుకోగలుగుతున్నామా ఈ డబ్బులన్నీ తీసుకొని ఇప్పుడు సంక్షేమ పథకాలు రైతు బంధు రైతు బంధు అన్నారు రైతు భరోసా అన్నారు దాన్ని కన్వర్ట్ చేసినారు ఇప్పుడు అంటున్నారు సంబరాలు చేసుకుంటున్నామంటున్నారు సో ఇట్లా గతంలో వాళ్ళు చేసింది ఏమి లేదు ఇప్పుడు వీళ్ళు వెలుగబెట్టేది ఏమీ లేదు అంటే ఏ రకంగా వీళ్ళు స్కాములు చేస్తున్నారు కరప్షన్ చేస్తున్నారు కరప్షన్ తెలంగాణలో ఏర్లై పార్తా ఉన్నది ప్రజలారా ఈ కరప్షన్కి అడ్డుకట్టలేసేది ఎవరు సో నేను ఏమంటున్నా ఇగో ఒకసారి మొత్తం చూద్దాము ఏఈ నికేష్ కుమార్ అక్రమాస్తులు నూట డెబ్బై కోట్లు ఏకకాలంలో ఇరవై చోట్ల ఏసీబీ సోదాలు బంధువులు స్నేహితుల ఇళ్లపైన దాడులు కిలోల కొద్దీ బంగారం విలువైన ఆభరణాలు ఫామ్ హౌస్లు ఇల్లు ప్లాట్లు పత్రాలు గుర్తింపు ఇది మా కేసీఆర్ గారు మరి ఫామ్ హౌస్ అని చెప్పి ట్రెండ్ స్టార్ట్ చేసినారు వీళ్ళందరి దానికి అలవాటు పడిపోయినారు గత మేలో లంచం తీసుకుంటూ చిక్కిన ఏఈ గత మేలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ నికేష్ కుమార్కు దాదాపు నూట డెబ్బై కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు శనివారం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి వరకు ఏకకాలంలో ఇరవై చోట్ల జరిపిన దాడుల్లో భారీగా అక్రమాస్తులు బంగారం ఆభరణాలు ప్లాట్లు ఫామ్ హౌజ్లు ఉన్నట్టు తెలిసింది మూడు విలువైన ఫామ్హౌస్లు విల్లాలు ఐదు ఇళ్ల స్థలాలు ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఆరు ప్లాట్సు రెండు చోట్ల వాణిజ్య స్థలాలకు చెందిన ఆస్తిపత్రాలతో పాటు కిలోల కొద్ది బంగారం బంగారు ఆభరణాలు బ్యాంకు లాకర్లకు గుర్తించినట్లు చెప్తా ఉన్నారు ఏసీబీ అధికారులు ధృవీకరించారు వీటి విలువ సుమారు పదిహేడు యా పదిహేడు కోట్ల డెబ్బై మూడు లక్షల యాభై మూడు వేల ఐదు వందలు ఉన్నట్టు ఏసీబీ వెల్లడించింది మార్కెట్ ధర ప్రకారం వీటి విలువ దాదాపు నూట డెబ్బై కోట్లకు పైగానే ఉంటుందని అంచనా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం హాట్ కేక్ అండి గండిపేట ఈ నానక్రామ్ కోకాపేట ఈ విల్లాలని చెప్పి మొత్తం ఇగో బంగారు కొండ మా కొండ మేలో జరిగిన ఏసీపీ దాడుల్లో పట్టుబడ్డ నికేష్ కుమార్ ఫైల్ మళ్ళీ చూడండి నా ముఖం దొంగకోళ్ళు పట్టేలాగా ఇది సో నెక్స్ట్ నేను అడిగే ప్రశ్న ఏంటంటే మరి పట్టణేరు డిఈని ఏం చేస్తారు రామస్వామిని ఏం చేస్తారు కోమటి కుంట చెరువుని ఎవరికి ఏ అప్పనంగా ఏఈ కానీ డిఈ కానీ రెండు రెండు కోట్ల రూపాయలు తీసుకొని వీళ్ళు నిర్దాక్షణంగా కోమటికుంట చెరువుల కడీలు పాతడం జరిగింది మాట్లాడితే అది ఆరావు భూమి వెంకట్రావో ఏదో రావో ఇంకేదో రావో వచ్చి ఫైలు ఇప్పిస్తుంది నాదని తరతరాలుగా వచ్చిందని చెప్తున్నారు తరతరాల తరగని చిరునామా అని చెప్తున్నారు మరి కోమటికుంట సంగతి ఏంది కోమటికుంట చెరువుని ఆనుకోడు ఉన్నటువంటి ఎనభై ఎకరాల ఉన్నటువంటి ప్రభుత్వ స్థలం ఎవడు నొక్కేద్దామని చూస్తున్నాడు అప్పనంగా దీంట్లో ఈ డి రామస్వామి పాత్ర ఏంది ఎందుకో కోమటుకుంట చెరువుని కాపాడలేనటువంటి దద్దమ్మగా రామస్వామి కీలు బొమ్మగా మారిండు సో దీనికోసం ఎన్ని కోట్లంటే దాదాపు సుమారు యాభై కోట్ల ప్రాపర్టీ ఈ యాభై కోట్ల ప్రాపర్టీకి ఈయన మెక్కినటువంటి సొమ్మెంత సంగారెడ్డి ఏఈకి ఇచ్చినటువంటి సొమ్మెంత అండ్ అట్లాగే కలెక్టర్ పాత్ర ఎంత ఉంది సో వీటి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా దయచేసి మరి ఏసీబీ సమాధానం చెప్పాలి సో ఈయన ఇతను మాత్రమే కాదు రంగారెడ్డి పాండు రంగారెడ్డి దగ్గర మైపాల్ రెడ్డి దగ్గర మోసైతే నీళ్ళు తాగి ఆ దిక్కు దివాణా లేనటువంటి పరిస్థితిలో ఆ పడు ఉన్నాడు ఘోరం అమీన్పూర్ అయితే ఘోరం సో ఇట్లా మరి వీళ్ళ స్టాండ్ ఏందని అడుగుతున్నా నేను నేనేం అడుగుతున్నా వీడు గండిపేట ఇరిగేషన్ ఏ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు కట్టేవారికి తూతూ మంత్రంగా నోటీసులు ఇవ్వాలి మళ్ళీ వీళ్ళు పోయి ఏం చేస్తారు పబ్బులల్లో రెస్టారెంట్లలో టేబుల్ మేనేజ్మెంట్ చేస్తారు అంటే ఏసీబీ కూడా అమ్ముడు పోతుందా నేను అడుగుతా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో బ్యూరో కూడా అమ్ముడు పోతుందా ఓకే ఇలాంటోడు ప్రతి ఏరియాలో ఒకడున్నాడు ప్రతి ఏరియాలో ఒకరున్నారు ప్రజలారా హైదరాబాదు రంగారెడ్డి జిల్లా అయితే హాట్ కేక్ మేడ్చల్ మల్కాజ్గిరి మెదక్ సంగారెడ్డి ఇవన్నీ కూడా అంటే ఆరు కిలో అరవై కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి ఇరిగేషన్ల సంగతి ఏంది సిద్దిపేట సంగతి ఏంది సో చూస్తున్నారా అట్లాగే ఏమడు ఏమడుగుతున్నాం మేము చూస్తున్నారా పట్టంచేరు డి రామస్వామి గారు మీలాంటి నిజాయితీ పరులు ఉన్న ఇరిగేషన్ శాఖలో ఇలాంటి లత్కోర్గాలు కూడా ఉన్నారంట ఇంతకీ మన కోమటికుంటే చెరువు అక్రమాలు వేసిన మట్టి తీస్తారా లేక ఇంకా కహానీలు చెప్పుకుంటూ కాలయాపన చేస్తారా ఇప్పుడు ఓకే టీవీ ఫస్ట్ ఎపిసోడ్ చేసింది సెకండ్ ఎపిసోడ్ చేసింది థర్డ్ ఎపిసోడ్ చేసింది ఎపిసోడ్ల మీద ఎపిసోడ్ చేస్తూనే ఉన్నాం కోమటి కుంట గురించి రఘునందన్ రావు గారి దృష్టికి తీసుకుపోయినాం పటంచేరి ఎమ్మెల్యే అంటే ఎట్లాగో మాకు మాకు పంచాయతీ ఉన్నది మైపాల్ రెడ్డి కబ్జా పెట్టించింది మైపాల్ రెడ్డి పో నీలమ్మ దగ్గరకు పోదామంటే నీలమ్మది షుట్టాలాయే నీలమ్మది కీలక పాత్ర పోషించడమే కాదు ఎనభై ఎకరాలు వీళ్ళ వీళ్ళ కథ ఏంటంటే ఈ కోమటికుంట చెరువు చెరువు ఒక పెట్టు అంటే యాభై యాభై కోట్ల విలువ కానీ దీని వెనకాల దీని పొంటే ఉన్నటువంటి సర్వే నెంబర్లో ఎనభై ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది సో ఈ నీలం మధు బ్యాచ్కి కొంతమందికి ఆ ప్రభుత్వ స్థలం మీద ఉన్నటువంటి ఆ కళ్ళు ఆ ప్రభుత్వ స్థలం మీద పడ్డదన్నట్టు సో ఈ కోమటికుంట చెరువు పేరుతో కోమటికుంట పేరుతో మొత్తం దాన్ని కూడా కబ్జాలు చేయాలి ఇప్పుడు గవర్నమెంట్లు ఉన్నాం మనం ఏదో ఒక చేసి కబ్జాలు చేయాలి మళ్ళీ దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని దాంట్లో కొంత షేరు రేవంత్ రెడ్డికి కొంత షేరు దీపాదాస్ మున్షికి ఇంకొంత షేర్ దామోదర్ రాజ నరసింహకి ఇక ఎమ్మెల్యే గూడెం కాబట్టి గూడెంకి ఇస్తే లేకపోతే లేదు ఇయకపోతే ఆయన ఒప్పుకోడు ఇంకొంత షేర్ ఇస్తే కాటాకిస్తాడు సైలెంట్గా ఉండడానికి లేకపోతే ఇంకొంత ఇంకొంత అట్లా ఏమంటారు దొంగలు దొంగలందరూ ఈ ఊర్లు పంచుకున్నట్టు ఈ చేర్ల పొలిటికల్ లీడర్లు దొంగలందరూ కూడా ఈ గవర్నమెంట్ భూములు స్థలాలు పంచుకున్నారు బాస్ సో మరి దీని అంతటికి కారణం ఎవరు ఈయనకు సిగ్గు లేకుండా ఈ డిఈ రామస్వామి నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోవు నువ్వు ఇరిగేషన్లో కోమటి కుంట చెరువు ఇది మాది ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఇది ఎఫ్టిఎల్ ఇది బఫర్ జోన్ అని నువ్వు ఎందుకు చెప్పావు ఎంత కమ్ముడు అయినావురాబాయి ఎంత కమ్ముడు అయినావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా డి రామస్వామిని అడుగుతా ఉన్నా ఎందుకు పూడికలు తీస్తలేవు కుంటలపై మట్టెందుకు తీస్తలేవు కోర్టులో కేసులు ఏమైనాయి ఎవరు పడితే వాడు వచ్చి ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేయడం నువ్వు ఎందుకు తీయట్లే అంటున్నా నేను ఒకటే ఒకటి నువ్వు పూడికలు ఎందుకు తీస్తలేవు కోమటి కుంట కోమటి కుంటలో పూడికలు ఎందుకు తీస్తలేవు ఎవడి కమ్ముడు అయినావు నీ ఆస్తులు ఎంత సుమారు ఐదు వందల కోట్లకు పైగా ఆస్తులు ఈ డి రామస్వామి కైవసం ఎందుకు పట్టణ చేరు హాట్ కేక్ కాబట్టి మరి మరి ఏసీబీ దీన్ని సుమోటోగా తీసుకోదా ఇట్లా ఇరిగేషన్లో దోచక తింటారు మళ్ళీ జనాలు కొనుక్కొని వాళ్ళ చోలో కాలిఫ్లవర్ పెట్టిన తర్వాత హైడ్రా పేరుతో వచ్చి డిమాలిష్ చేస్తారు పబ్లిక్ ఏం తెలుసు అక్కడ చెరువు ఉందా ఏముందా అనేది పబ్లిక్కి తెలియదు కదా బాస్ ఎట్లా తెలుస్తుంది చెరువుని మొత్తం కప్పేసి పిల్లర్లు లేప అమ్ముతున్నారు సో మీరు ప్రక్షాళన చేయాల్సింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్నా ఎన్ఓసి నో అబ్జెక్షన్ ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి అమ్ముడు పోయినటువంటి ఈ దొంగలనా లేకపోతే ఇబ్బంది పెట్టాల్సినటువంటి ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రజలనా మీరు ఆలోచించండి ఏ ఏం చేయాలనేది ఇక మీరు ఆలోచించండి ఇటువంటి దొంగలు ఇటువంటి దొంగలు ఉన్నారు జాగ్రత్త బాస్ నేను అడుగుతున్నా అంటే వీళ్ళ సొమ్ములు ఎంత కేవలం హైదరాబాదు ఈ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్తో పాటుగా ఈ మెదక్ జిల్లా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి డిఈలు ఏఈలు ఎంఆర్ఓలు ఆర్డీఓలు ఆర్వోలు సబ్ రిజిస్టర్లు సో వీళ్ళందరు ఆస్తులు కలిపితే తెలంగాణను ఐదేళ్ల పాటు ఐదేళ్ళ పాటు అద్భుతంగా నడపచ్చు కలెక్టర్లు డిప్యూటీ కలెక్టర్లు వీళ్ళ ఆస్తులు ఎంత మరి ఎందుకు ఎందుకు వెళ్ళరు ఎందుకు వెళ్ళరు అండ్ అదే రకంగా మాట్లాడితే ఇదొక పాయింట్